हेलो हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल वासवीस किचन स्पेशल्स वीडियो लो कषायम पोड़ी एला चेयालो चूपिस्तुन्नानु चाला ईजीगा मन इंट्लो उन्न वाटितोने तैयार चेसुकोवच्चु इप्पुडु एमेम कावाली एला तैयार चेयालन्नदि चूद्दाम। मुंदुगा दाल्चिन चेक्क लवंगालु मिरियालु धनियालु शुंठि जीलकर्र मराठी मोग्ग యాలకులు అనాస పువ్వు వీటి అన్నిటిని కూడాను ఒక 2-3 గంటలు ఎండలో బాగా ఎండబెట్టాలి। వీటి అంతటిని కూడా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ అందరూ చూడండి। ఇవన్నీ కూడాను తక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మనకి ఈ విధంగా పౌడర్ లాగా రావాలి। ఇప్పుడు కషాయాన్ని వాటర్ లో కలపడానికి కావాల్సినవి తులసి ఆకు బెల్లము అల్లము తీసుకోవాలి। అల్లాన్ని ఈ విధంగా మనం దంచుకొని ఒక ప్లేట్ లోనికి తీసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని తీసుకొని వాటర్ ని బాగా మరిగించాలి। బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ కషాయం పొడి బెల్లము తులసి ఆకు ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వేసుకొని వాటర్ ని బాగా మరిగించుకోవాలి। ఇలా అంతా బాగా మరిగిన తర్వాత వాటర్ అంతటిని కూడా వడబోసి ఒక బౌల్ లోనికి తీసుకోవాలి। ఇలా రోజు చేసుకొని ఉదయాని ఎంటీ స్టమక్ తో తాగితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోవచ్చు। చూసారు కదా, మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవొచ్చుండి। సో మీరు ట్రై చేయండి, మీకు అందరికీ ఎలా వచ్చింది అనేది నాకు అందరూ కామెంట్స్ లో షేర్ చేయండి। ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ముందు ముందు నేను చేసే కొత్త రెసిపీస్ కోసం ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।